हेलो गाइस वेलकम टू अवर चैनल फ्रेंड्स मैं चैनल में मैं बिग बैश मैच नंबर 31 मेलबर्न स्टार्स वर्सेस ब्रिस्बेन हीट मध्य मैच प्रेडिक्शन गुरिंचि मनम इप्पुडैते मात्लाडुकोबोतुन्नाम फ्रेंड्स मीरु गनुक मन चैनल फस्ट टाइम वीडियो चूडनट्लयिते मन चैनल सब्सक्राइब चेयंडि एज वेल एज मन वीडियो कूडा लाइक चेयंडि फ्रेंड्स ओक्कटि गुर्तुंचुकोंडि मिम्मल्नि अयिते नेनैते ए वीडियोलो कूडा मिम्मल्नि एप्पुडु बेट्टिंग सेवन मिम्मल्नि अयिते असलु एंकरेज चेयट्लेदु सो ए कंट्रीलो अयिते बेट्टिंग्स अनेदि लीगलो अक्कडे बेट्टिंग्स आडंडि अंते गानि सो इप्पुडु मन तेलुगु वाळ्ळंदरू नेनु चेप्तुन्नानु बेट्टिंग्स अयिते एकंडि सो नेनु अट अंदर्नि एंकरेज चेस्तुन्नट सो कामेंट सेक्षन्लो कामेंट चेस्तुल्लु सो నేను చెప్తేనే మీరు ఎంకరేజ్ అవుతున్నట అర్థం చేసుకోండి నేనైతే ఎవరైతే ఎంకరేజ్ చేయట్లేదు సో బెట్టింగ్ ఇస్ ఇల్లీగల్ మన కంట్రీలో సో బెట్టింగ్స్ అయితే వేయకండి సో ఇప్పుడైతే మనమైతే మ్యాచ్ ప్రిడిక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం మ్యాచ్ ప్రిడిక్షన్లోకి వెళ్ళిపోముందు మీ అందరికీ ప్రిడిక్షన్స్ చెప్పడానికి అయితే ఒక టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది సో మీరు కూడా టెలిగ్రామ్ ఛానల్ ఇంకా జాయిన్ కాకపోతే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ సో ఈరోజు గివ్ అవే విన్నర్స్ అనేది అనౌన్స్ చేయబోతున్నాను సో కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఎనేబుల్ అయ్యింది సో ఈరోజు గివ్ అవే విన్నర్స్ కమ్యూనిటీ ట్యాబ్లో అనౌన్స్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే మ్యాచ్ ప్రిడిక్షన్లోకి మనమైతే వెళ్ళిపోదాం బ్రిస్బెన్ హీట్ వర్సెస్ మెల్బోర్న్ స్టార్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిస్బెన్ హీట్ అండ్ మెల్బోర్న్ స్టార్స్ వాళ్ళిద్దరున్న పాయింట్ టేబుల్ వాళ్ళ పొజిషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మెల్బోర్న్ స్టార్స్ 7 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిచి నెంబర్ 5th పొజిషన్లో ఉంది యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ బ్రిస్బెన్ హీట్ 7 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిచి నెంబర్ 7th పొజిషన్లో ఉంది సో ఇక్కడ మెల్బోర్న్ స్టార్స్ అయితే వాళ్ళకైతే కొన్ని బ్యాచ్ బ్యూష్ పాయింట్స్ అనేది ఎక్కువ వచ్చినాయి అందుకే సో సేమ్ మ్యాచెస్ గెలిచినా కూడా కానీ మెల్బోర్న్ స్టార్స్ ఒక మ్యాచ్ రెయిన్ వల్ల డిలే అవడంతో హాఫ్ ఆఫ్ పాయింట్స్ వాళ్ళకి వచ్చినాయి కానీ అందుకే ఇక్కడ బ్రిస్బెన్ హీట్ 3 మ్యాచెస్ గెలిచినా మెల్బోర్న్ స్టార్స్ 3 మ్యాచెస్ గెలిచినా మెల్బోర్న్ స్టార్స్ 5th పొజిషన్లో ఉంది బ్రిస్బెన్ హీట్ 7th పొజిషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనల్ని హెడ్ టు హెడ్ రికార్డు మాట్లాడుకున్నట్టయితే వీళ్ళిద్దరి మధ్యలో 8 మ్యాచెస్ బ్రిస్బెన్ హీట్ గెలిస్తే జస్ట్ 5 మ్యాచెస్ మాత్రమే మెల్బోర్న్ స్టార్స్ గెలిచింది సో ఇక్కడ బ్రిస్బెన్ హీట్ కంప్లీట్గా మెల్బోర్న్ స్టార్స్ అనేది డామినేట్ చేస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెల్బోర్న్ స్టార్స్ ఫస్ట్ బ్యాటింగ్ బట్టి 3 మ్యాచెస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ బట్టి 2 మ్యాచెస్ గెలిచింది అంటే ఎప్పుడైతే వాళ్ళు డిఫెండ్ చేసినప్పుడైతే వాళ్ళైతే 3 మ్యాచెస్ గెలిచారు చేజింగ్ చేసేటప్పుడు 2 మ్యాచెస్ గెలిచారు యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకి 5 మ్యాచెస్ బ్రిస్బెన్ హీట్ చేజ్ చేస్తూ గెలిచింది అండ్ 3 మ్యాచెస్ మాత్రమే వాళ్ళు డిఫెండ్ చేస్తూ గెలిచారు సో అర్థం చేసుకోండి వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అనేది చాలా బాగుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా చేజింగ్ అనేది ఇష్టపడతారు కాబట్టి చేజింగ్ చేస్తూ చాలా గెలుస్తున్నారు బ్రిస్బెన్ హీట్ సో ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ మన మ్యాచెస్ జరిగేది ఇక్కడ అంటే క్వీన్స్లాండ్లో సో క్వీన్స్లాండ్లో ఇప్పటివరకు మనం జరిగిన మ్యాచెస్ అన్నిట్లలో చేజింగ్ చేసిన టీమే దాదాపు గెలిచినాయి సో దాదాపు రేపు ఏ టీం టాస్ గెలిచినా చేజింగ్ చేసిన అవకాశం ఉంది ఒకవేళ బ్రిస్బెన్ హీట్ కనుక చేజింగ్ చేస్తే ఛాన్సెస్ అరే ఎక్కువ ఉంటాయి వాళ్ళకి ఎందుకంటే వీళ్ళ బౌలింగ్ అనే ఛాన్సెస్ వీళ్ళ బౌలింగ్ మెల్బోర్న్ స్టార్స్ బౌలింగ్ అయితే అంతగానం లేదు కల్టర్నే లేకపోవడంతో వాళ్ళ బౌలింగ్ అనే కరెక్ట్గా లేదు సో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది ఏ టీం అయినా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ బ్రిస్బెన్ హీట్ కనుక ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటే సో మెల్బోర్న్ స్టార్స్ బ్యాటింగ్ పడుతుంది కాబట్టి సో వాళ్ళ స్కోర్ అనేది 170 నుంచి 180 మధ్య వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆ పిచ్ అనేది కంప్లీట్ బ్యాటింగ్ పిచ్ కాబట్టి సో ఎక్కువ రన్స్ వచ్చే అవకాశం ఉంది అండ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి మనకైతే 170 అట్లా ఉంది మనకైతే సో మెల్బోర్న్ స్టార్స్ ఫస్ట్ బ్యాటింగ్ పడితే మనకైతే 165 నుంచి 175 మధ్య వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఇప్పుడైతే మనం బ్రిస్బెన్ హీట్ పడితే మాత్రం 175 నుంచి 185 వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే క్రిస్టిన్ లాస్ట్ మ్యాచ్ ఆడిండు ఎక్స్ ఫ్యాక్టర్గా వచ్చి తన మ్యాచ్ మొత్తం రిజల్ట్ అని చేంజ్ చేసిండు సో ఈరోజు కూడా కంప్లీట్గా ప్లేయింగ్ లెవెల్ ఉంటాడు తన డ్యామేజ్ అయితే కంప్లీట్గా చేస్తాను సో ఈరోజు అయితే ఒకవేళ కనుక మనకి బ్రిస్బెన్ హీట్ సెకండ్ బ్యాటింగ్ పడితే అడ్వాంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకైతే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే మనమైతే వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ ప్రిడిక్షన్ అయితే మాట్లాడుకోబోతున్నాం సో మెల్బోర్న్ స్టార్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే సో మెల్బోర్న్ స్టార్స్ అయితే కంప్లీట్గా షేడౌట్ అయిపోయింది సో లాస్ట్ మ్యాచ్ అయితే 183 రన్స్ స్టోయిస్ 99 రన్స్ తోటి కొంచెం తను ఒక్కరే ఆడుకున్నారు సో వాళ్ళ టీంలో ఏంటంటే బాధ ఏంటంటే ఎవరన్నా ఒక్కరే ఆడుతున్నారు సో అందరు ఒక్కసారి ఆడట్లేదు ఒకసారి పురాణ ఆడుతుండ్రు ఒకసారి మ్యాగ్జిల్ ఆడుతుండ్రు ఒకసారి స్టోయిస్ ఆడుతున్నారు కానీ అందరైతే ఎప్పుడూ ఒకసారి ఆడట్లేదు సో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అందరూ ఒకసారి కలిసి ఆడట్లేదు సో ఇదే వాళ్ళ బిగ్గెస్ట్ మిస్టేక్ వాళ్ళకైతే సో వాళ్ళకి మనకి ఫ్లెచర్ అయితే దేనికి పనికొస్తలేడు అసలే ఎందుకంటే రెండు షాట్లు ఆడుతుండ్రు అవుట్ అయిపోతుండ్రు రెండే షాట్లు అదే ఒకటే ఓవర్ల 12 కొడతాడు నెక్స్ట్ బాల్ అవుట్ అవుతాడు అంతే యూజ్లెస్ అసలు అండ్ ఇప్పుడు మనకి నార్క్ లికిన్ లార్కి నచ్చిండు తను ఓకే అనిపించిండు అండ్ కార్ట్వైట్ పొజిషన్ చేంజ్ చేసినాక కొంచెం 36 ఆట రన్స్ మంచిగా ఆడిండు స్టోనీస్ బాగా ఆడిండు సో మ్యాక్స్వెల్ కూడా ఆడే అవకాశం ఉంది అండ్ పురాణ్ కూడా చాలా మంచిగా ఆడుతున్నాడు సో వీళ్ళ బౌలింగ్ అనే బ్యాటింగ్ అనేది పవర్ఫుల్గానే ఉంది కానీ ఇన్కన్సిస్టెంట్గా ఉంది అండ్ పేపర్ ఆన్ పేపర్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది కానీ ఎప్పుడైతే మనకి ఇక్కడ మన బ్యాటింగ్ మీద పిచ్ మీద దిగినాక ఇన్కన్సిస్టెంట్ అయిపోతాడు సో ఒకరు ఆడితే ఒకరు ఆడకపోయినప్పుడు ఏమవుతుందంటే బౌలర్ల మీద
ప్రెషర్ పడుతుంది. బౌలర్లు బౌలర్లు ఏం చేస్తారు అంటే గివ్ అప్ చేస్తారు. సో మన బౌలర్ విషయం మాట్లాడుకున్నైతే ఫిల్లింగ్ స్టేన్ లేక్ రన్స్ లీక్ చేస్తుండే, కానీ వికెట్ తీస్తుండూ. జెక్ రెయిన్ బట్ బాగానే బౌలింగ్ చేస్తుండు, స్వింగ్ అయితే తన బాల్ ఎర్లీగా బ్రేక్ తీసి వచ్చే అవకాశం ఉంది. అండ్ జంపా రన్స్ తీస్తుండు, వికెట్ తీస్తుండు. అండ్ మనకి స్టోనీస్ నెట్స్లో బౌలింగ్ అయితే వేస్తుండు, సో స్టోనీస్ కూడా బౌలింగ్ వేసే అవకాశం ఉంది. సో అలా బౌలింగ్ కూడా చాలా బాగానే ఉంది, కానీ అది చెప్పాను కదా ఇన్కన్సిస్టెంట్గా బౌలింగ్ వేస్తుండే వాళ్ళకైతే. సో హరీఫ్ రాసూఫ్ అతను కూడా వచ్చే అవకాశం ఉంది వాళ్ళ బ్యాటింగ్ లైనప్లోకి. సో అతను వస్తే వాళ్ళ బ్యాటింగ్ అనేది ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. సో ఎప్పుడైతే మనం అయితే బ్రిస్బేన్ హీట్ గురించి మాట్లాడుకున్నట్టయితే లాస్ట్ 2 మ్యాచెస్లో వాళ్ళు బ్యాటింగ్ సత్తైన చూపెడుతుంది. ఎంత ఎంతైనా చేయండి, సిడ్నీ థండర్స్ 170 ఆడ్ రన్స్ మనకైతే చేజింగ్ ఇస్తే బ్రిస్బేన్ హీట్ అయితే చేజ్ చేసింది. సో వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అనేది చాలా బాగుంది. డెన్లీ కానివ్వండి, బన్స్ కానివ్వండి, మనకి నెక్స్ట్ వచ్చే జిమీ పైర్సన్ కానివ్వండి, స్టిక్కిటీ దాకా వాళ్ళ బౌలింగ్ బ్యాటింగ్ అనేది చాలా బాగుంది. సో జేక్ వెల్డర్ మాత్రం అతను బాగా బౌలింగ్ వేస్తుండు, బ్యాటింగ్ పడుతుండు. మనకి ఇంకా జేమ్స్ బ్లేజ్లీ అతను మంచిగా బౌలింగ్ చేస్తుండు, అతను బ్యాటింగ్ పడుతుండు. సో కంప్లీట్గా ఆల్రౌండింగ్ టీమ్ అని ఉంది. సో వాళ్ళకైతే మనకి క్షేవియర్ ప్లాట్లెట్ అయితే ఎర్లీగా బ్రేక్ తీసిస్తుండు. సో వాళ్ళకైతే ఏం జరుగుతుందంటే వాళ్ళ బ్యాటింగ్ ఎంత ఉందో వాళ్ళ బౌలింగ్ కూడా డెప్త్ అంత ఉంది. సో అందుకే నెంబర్ 7 నెంబర్ 8 దాకా కూడా వాళ్ళు బౌలింగ్ చేస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ బ్యాటింగ్ పట్టుకోవడం వల్ల వాళ్ళు ఎప్పుడైతే చేజింగ్ చేస్తుండో ఎర్లీగా 2-3 వికెట్లు పడ్డా కూడా వాళ్ళ దాన్ని అయితే కంటిన్యూ చేసి 180 దాకా చేజ్ కూడా వాళ్ళు చేసే అవకాశం ఉంది. సో ఎప్పుడైతే మ్యాచ్ ప్రిడిక్షన్లోకి మనం అయితే ఇప్పుడైతే వెళ్ళిపోదాం. మ్యాచ్ ప్రిడిక్షన్ వస్తే మాత్రం ఈ ఒకవేళ బ్రిస్బేన్ హీట్ చేజ్ చేస్తే దాదాపు మ్యాచ్ గెలిచే అవకాశం బ్రిస్బేన్ హీట్గా ఉంది. అంతేగాని ఇప్పుడు నేను చెప్పినాను మాత్రం అస్సలు ఫాలో అవ్వకండి, నేను చెప్తే జరుగుతాయని మరి రూల్ ఉందా? ఏం రూల్ లేదు కదా. సో కామెంట్ సెక్షన్లో కొందరు కామెంట్ చేస్తున్నారు, అవైతే నాకు అస్సలు నచ్చట్లేదు. ఎందుకు ఫ్రెండ్స్ అసలు అరే ఒకటి ఎదుగుతుంటే ఎదగనేయండి రా భయ్య, ఎందుకు రా భయ్య మీ కథలు మీ లొల్లీలు. సో నేను అయితే చెప్తున్నాను, సో ఒక 10 డేస్లో అయితే ప్రిడిక్షన్స్ అని ఆగబోతున్నాను. సారీ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్.